పంతొమ్మిదేళ్ల వయసుకే ఊహించినంత స్టార్డం సొంతం చేసుకుంది సీరియల్ నటి పల్లవి గౌడ్ జీ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారి బ్యానర్లో వచ్చిన పసుపు కుంకుమ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ సమయంలో పల్లవిని స్వయంగా అక్కినేని నాగార్జున ఇంట్రడ్యూస్ చేశారు బెంగళూరుకు చెందిన పల్లవి గౌడ్ మొదట యానిమేటర్ కావాలని అనుకుంది అనుకోకుండా సీరియల్లో నటించి అవకాశం రావడంతో అంజలి క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇకేముంది ఒక్క సీరియల్తో తెలుగులో సెలబ్రిటీగా మారిపోయింది సినిమా హీరోయిన్కి ఏమాత్రం తీసిపోని అందం అభినయంతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది అయితే ప్రస్తుతం పల్లవి ఏ ఒక్క తెలుగు సీరియల్లోనూ కనిపించడం లేదు ఆమెపై నిర్మాతల బార్ కౌన్సిల్ నిషేధం విధించింది ఈటీవీలో ప్రసారమయ్యే సావిత్రి సీరియల్ చేస్తున్న నిర్మాతతో తలెత్తిన వివాదమే ఇందుకు కారణమని పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సావిత్రి సీరియల్ పూర్తయ్యే వరకు ఏ సీరియల్లో నటించనని అగ్రిమెంట్లో సంతకం చేశాను కానీ వారు ఇవ్వాల్సిన పేమెంట్ సరిగ్గా ఇచ్చేవారు కాదు ఒక్కోసారి రెండు నెలల పేమెంట్ ఆగిపోయేది అప్పుడు మరో సీరియల్లో నటిస్తానని ప్రొడ్యూసర్కి చెప్పడంతో నాపై నిర్మాతల బార్ కౌన్సిల్ నిషేధం విధించిందని తెలిపింది అయితే పల్లవి వైవాహిక జీవితంలో కూడా ఒడతిడుకులు వచ్చాయి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న డ్యాన్స్ మాస్టర్ గోకుల్తో విడిపోవాల్సి వచ్చింది వీరిద్దరూ కలిసి జీ తెలుగులో ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోయారు ప్రస్తుతానికి సింగిల్గా ఉన్న పల్లవి తన లైఫ్లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధమేనని తెలిపింది అయితే తెలుగులో అవకాశం వస్తే మళ్ళీ నటించడానికి సిద్ధంగా ఉన్నానని అందులోనూ తనకు జీ తెలుగులో నటించడం అంటే ఇష్టమని తెలిపింది ప్రస్తుతం మరో సీరియల్ నటుడు అమర్దీప్తో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటిస్తుంది